ఒక స్వామీజీ గారు స్వరూపానంద స్వామి గారి గురించి ఈయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారి అదే అక్కసు ఎక్కడ ఎక్కడ లేని ఇది కోపము మనిషి ఊగిపోతూ మాట్లాడినది అందరూ గమనించే ఉంటారు ఆయన ఆ రోజు ఏమన్నారో మీరు అందరూ గమనించారు ఒక స్వామి ఆయన దగ్గరికి ఆఫీసర్లు పోతున్నారు సీఎంఏ వెళ్తే వేరే వాళ్ళు వెళ్ళరా వెళ్ళారు ఆ స్వామి అక్కడి నుంచి ఏదో నడుపుతున్నాడు ఆయన చక్రం తిప్పుతున్నాడు బానే ఉంది ఆయన చెప్తేనే అన్ని జరుగుతాయి ఇవన్నీ అంటూ వచ్చిన పెద్ద మనిషి కొద్ది రోజుల క్రితమే లేదా కొద్ది సంవత్సరాలు మరీ ఎక్కువ ఈ మధ్య కాలంలోనే మొన్న గతంలో తన ముఖ్యమంత్రిగా ఉండగాను లేదా అంతకుముందు కొంచెం ముందు ఎప్పుడో తెలియదు కానీ ఇటీవల కాలంలోనే తను కూడా ఆ స్వామి దగ్గరికి వెళ్ళాడు తను కూడా ఆయనతో ఫోటోలు కూడా దిగాడు తను కూడా ఆయనతో మంతనాలు జరిపాడు అనే పార్టీ తలకాయలో అది తట్టదా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది ఈయన చంద్రబాబు గారే కదా ఆయన స్వరూపానంద గారే ఆయనే అనుకుంటా ఆయనే కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు మరి ఇక్కడ ఎక్కడో కలిశారు పక్కన వేరే నాయకులునే పాప వాళ్ళు ఎవరు అనట్లే కాబట్టి నేను వాళ్ళ గురించి ప్రస్తావించట్లే ఇక్కడ మన ఆయన వియంకులు బావమరిది ఇప్పుడు కిరీటం పెట్టి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఇంకా ఈయన యనమల రామకృష్ణ గారు ఇవన్నీ ఇప్పటికే సోషల్ మీడియాలో మీరు చూసింటారు పాపం ఏం లేరు శివప్రసాద్ గారు సరే ఇంకా ఈయన మురళీమోహన్ గారు ఈయన రామ్మోహన్ గారు అంట వీళ్ళు పాయింట్ ఇక్కడ ఏంటంటే ఆయన స్వరూపానంద స్వామి గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారు దొంగ స్వామి క్షుద్ర పూజలు మరి ఏ క్షుద్ర పూజల కోసం ఈయన పోయినారు ఏ దొంగ వీటిని వాటాల కోసం ఈయన వెళ్ళారు మరి ఆ రోజు ఆ రోజేమో మంచి స్వామి ఈరోజు దొంగ స్వామి అయిపోయినాడా